ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా రెండు అంశాలు ప్రస్తావనకు వస్తాయి ఒకటి ఇది సాధ్యమవుతుందా లేదా రెండోది ఇది అంత సులభం కాదు చాలా కష్టం అంటే పాజిటివ్ కంట నెగిటివ్ వేవ్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు దాన్నే ఎక్కువ బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు చాలామంది ఇప్పుడు తెలంగాణలో షర్మిల గారు ఒక అడుగు వేశారు రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ప్రజల ఇచ్చే తీర్పు ప్రజల ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది కానీ మొదటి నుంచి మాత్రం ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటి అప్డేట్ అనేది ఒకసారి చూస్తే అంటే దాదాపు నెల రోజులుగా ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు పూర్తిగా ఒక స్టేట్మెంట్ అయితే ఇంకా ఇవ్వలేదు రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తాము అనే మాట మీదే కంటిన్యూ అవుతున్నారు పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టమైన సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ప్రతి చోటకి వెళ్ళే ప్రయత్నం ఆమె మొదలుపెట్టారు అందరితో సమావేశం అవుతున్నారు సలహాలు సూచనలు వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు అన్నీ సేకరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే ఆమెకున్న ఆదరణ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు అనేది అది వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి లేదంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలను నమ్మలేక కలుషితమైపోయిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక కొత్త పార్టీ రాక కోసం ఎదురు చూస్తున్నవారు కానివ్వండి ఎవరైతేనే షర్మిల గారికి పెరుగుతున్న ఆదరణ చూస్తూ ఉంటే ఇటువంటి అన్ని కోవలకు చెందిన వాళ్ళు ఆమె ముందొచ్చి నిలబడుతున్నారా అనే ఒక ప్రశ్న రేజవుతుంది రోజు రోజుకి ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూస్తూ ఉంటాయి ఎక్కడ తగ్గట్లేదు షర్మిల గారు ఎక్కడ సమావేశం పెట్టినా ఆత్మీయ సమావేశానికి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు ఆమె కూడా వాళ్ళందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు దాన్ని బట్టే త్వరలో ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అనేది దాదాపుగా ఓపెన్ అయిపోతున్నారు రోజు రోజుకి పార్టీ ముందు పార్టీ పెడతానని చెప్పానా అని ఒకటి పార్టీ పెట్టకూడదా అనే ఒకటి ఈ రెండింటి మధ్య స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చివరికి రాజన్న రాజ్యం అంటే తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు షర్మిల గారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది అదే నేపథ్యంలో పెరుగుతున్న ఆదరణ ఆమెలోని ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరింతగా పెంపొందించేలాగా మరింతగా ప్రజలకు సేవలు అందించే దిశగా ఆ దృఢమైన సంకల్పానికి ప్రజల బలం కూడా తోడవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి